హాయ్ క్రియేటర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రసాద్ ఈరోజు ఈ వీడియోలో మన వీడియో యొక్క టైటిల్స్ ఎలా రాయాలి అనేది చూద్దాం వీడియో తమ్మిన తర్వాత మన ఆడియన్స్ ఏదైనా చూసి మన వీడియోని క్లిక్ చేస్తారు అంటే అది టైటిల్స్ మనం మన వీడియో యొక్క టైటిల్స్ ఎంత క్యాచ్గా రాస్తామో క్లిక్స్ కూడా అంత బాగా వస్తాయి కాబట్టి మన వీడియోకి క్లిక్స్ రావాలంటే టైటిల్స్ మీద కూడా దృష్టి పెట్టాలి మీకు ఈ వీడియోలో మన యూట్యూబ్ వీడియో టైటిల్స్కి సంబంధించి మంచి టిప్స్ ఇస్తాను మీరు ఒక యూట్యూబ్ క్రియేటర్ అయితే ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్ వీడియో అందుకే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం చాలామంది వీడియో టైటిల్స్లో హండ్రెడ్ అక్షరాల వరకు అంటే హండ్రెడ్ లెటర్స్ వరకు రాసుకోవచ్చు కాబట్టి మొత్తం నింపేస్తారు అంటే వంద అక్షరాలని వాడేస్తారు కానీ ట్యూబర్డ్ ఏం చెప్తుందంటే సెవెంటీ లెటర్స్ మాత్రమే టైటిల్స్లో ఉపయోగించాలి అని ఎందుకంటే సెవెంటీ లెటర్స్ మన టైటిల్స్లో వాడితే మన వీడియో యొక్క టైటిల్ పూర్తిగా కనిపిస్తుంది అంతకుమించి అక్షరాలని మన వీడియో టైటిల్లో ఉపయోగిస్తే డెబ్బై లెటర్ నుంచి అక్షరాలు కనిపించవు మన ఆడియన్స్కి ఎంతవరకు అయితే కనిపిస్తాయో అంతవరకు మాత్రమే మన టైటిల్ ఉంటే క్లిక్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మీ వీడియో టైటిల్ రాసేటప్పుడు సెవెంటీ లెటర్స్ కంటే ఎక్కువ లెంత్ ఉన్న టైటిల్ రాయకండి మీరు టైటిల్ రాసేటప్పుడు మీకు ఆ లెటర్స్ కౌంట్ కనిపిస్తుంది అంటే ఉదాహరణకి మీరు సెవెంటీ లెటర్స్ రాశారనుకోండి అక్కడ సెవెంటీ స్లాష్ హండ్రెడ్ అని కనిపిస్తుంది సో మీరు ఈ విధంగా మీ వీడియో టైటిల్లో సెవెంటీ లెటర్స్ కంటే ఎక్కువ లెటర్స్ ఉపయోగించకండి ఇక్కడ లెటర్స్ అంటే అక్షరాలు జస్ట్ మీ క్లారిఫికేషన్ కోసం చెప్తున్నాను తర్వాత టైటిల్స్లో మనం ఉపయోగించాల్సింది కీవర్డ్స్ మనం మన వీడియో టైటిల్లో కీవర్డ్స్ కంపల్సరీగా ఉపయోగించాలి కీవర్డ్స్ ఉపయోగించి టైటిల్ డిస్క్రిప్షను ట్యాగ్స్ రాస్తే మన వీడియో సెర్చ్లో టాప్లో ర్యాంక్ అయ్యే అవకాశం ఉంటుంది సరే డిస్క్రిప్షన్ ట్యాగ్స్ ఎలా రాయాలి అనేది వేరే ఒక వీడియోలు చూద్దాం ప్రస్తుతానికైతే మనం టైటిల్ గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం కీవర్డ్స్ అంటే మీకు తెలియపోతే ఇప్పుడు చెప్తాను వినండి కీవర్డ్స్ అంటే మన ఆడియన్స్ ఏదైనా టాపిక్ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు కొన్ని పదాలు ఉపయోగించి వాళ్ళు యూట్యూబ్ సర్చ్ బార్లో సెర్చ్ చేస్తారు వాళ్ళు సెర్చ్ చేసేటప్పుడు ఉపయోగించే పదాలనే కీవర్డ్స్ అంటాం అంటే ఉదాహరణకి ఎవరైనా వాళ్ళ వీడియోలకి వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి అనేది బార్లో వెతికారు అనుకోండి వాళ్ళు ఎలా వెతుకుతారు హౌ టు గెట్ వ్యూస్ అని వెతుకుతారు కదా అంటే హౌ టు గెట్ వ్యూస్లో వ్యూస్ అనేది మెయిన్ కీవర్డ్ హౌ టు గెట్ అనేది సర్చ్ టర్ను ఇలాగే ఆడియన్స్ ఏ టాపిక్ సంబంధించి వెతకాలనుకుంటే దానికి సంబంధించి ఈ విధంగా వాళ్ళు యూట్యూబ్ సర్చ్లో సెర్చ్ చేస్తారు సో ఇప్పుడు మీకు కీవర్డ్స్ అంటే ఏంటో అర్థమైంది కదా కీవర్డ్స్ ఉపయోగించి మీరు టైటిల్ రాస్తే మన వీడియో మన ఆడియన్స్ వెతికినప్పుడు సెర్చ్ రిజల్ట్స్లో వచ్చే అవకాశం ఉంటుంది ఈ విధంగా సెర్చ్ రిజల్ట్స్లో మన వీడియో తరచుగా కనిపిస్తూ ఉంది అంటే ఖచ్చితంగా మన వీడియో కొత్త ఆడియన్స్కి చేరుతుంది ఇలా కొత్త ఆడియన్స్కి చేరుతూ ఉంటే మనకు కొత్త వ్యూవర్స్ మరియు కొత్త సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు ఒక యూట్యూబర్కి ఇది చాలా ముఖ్యం కదా మీ వీడియోకి సంబంధించి మీ ఆడియన్స్ ఎలాంటి కీవర్డ్స్ ఉపయోగించి వెతుకుతున్నారు అనేది మీరు తెలుసుకోవాలి అంటే మీరు యూట్యూబ్ సర్చ్లోకి వెళ్ళి అక్కడ మీ వీడియో టాపిక్కి సంబంధించిన మెయిన్ కీవర్డ్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి స్పేస్ ఇవ్వండి అప్పుడు మీ కింద యూట్యూబ్ కొన్ని సజెషన్స్ ఇస్తుంది వాటిని మీరు యాజ్ టీజ్గా మీ టైటిల్గా ఉపయోగించుకోవచ్చు లేదంటే ఆ సజెషన్లో ఉన్న వాటితో పాటు మీరు చివరిన ఇంకా కొన్ని కీవర్డ్స్ ఉపయోగించుకోవచ్చు అంటే లాస్ట్లో ఇన్ తెలుగు లేదా ట్వంటీ ట్వంటీ త్రీ ఇలాంటివి ఏమైనా చివరిలో తగిలించుకోవచ్చు తర్వాత యూట్యూబ్ సర్చ్ వర్డ్లో మీ మెయిన్ కీవర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఈసారి ఆ వర్డ్ ముందు స్టార్ ఎంటర్ చేయండి ఈసారి ఆ కీవర్డ్ ముందు ఎలాంటి పదాలతో మీ ఆడియన్స్ వెతుకుతున్నారు అనేది తెలుస్తుంది మీరు మీ వీడియో టాపిక్ని బట్టి మీరు ఒక కీవర్డ్ని టైటిల్గా పెట్టుకోవచ్చు సో ఈ విధంగా మీ ఆడియన్స్ మీ వీడియో టాపిక్ సంబంధించి ఎలా యూట్యూబ్ సెర్చ్లో వెతుకుతున్నారు అనేది తెలుస్తుంది దీన్ని బట్టి మీరు వీడియో ఎస్ఈఓ బాగా చేయొచ్చు ఎస్ఈఓ మీరు ఎంత బాగా చేస్తే మీ వీడియో సెర్చ్లో అంత బాగా ర్యాంక్ అవుతుంది తర్వాత టిప్ వచ్చేసి మనం టైటిల్స్లో మన మాతృభాష వాడవచ్చు అంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి మన మాతృభాష తెలుగవుతుంది సో మనం మన వీడియో టైటిల్స్లో తెలుగు కూడా వాడవచ్చు ఓన్లీ తెలుగు ఆడియన్స్ మాత్రమే మన వీడియో క్లిక్ చేసి చూడాలనుకుంటే మీరు మీ టైటిల్స్లో తెలుగు భాష మాత్రమే వాడవచ్చు యూట్యూబ్ తెలుగు భాషను కూడా గుర్తిస్తుంది కాబట్టి మీ ఆడియన్స్ తెలుగు వాళ్ళు మాత్రమే అయ్యి ఉంటే మీరు టైటిల్స్లో పూర్తిగా తెలుగు భాష వాడవచ్చు లేకపోతే మీరు ఇంగ్లీష్ మరియు తెలుగు రెండింటిని మిక్స్ చేసి మీ వీడియో టైటిల్లో వాడుకోవచ్చు ఇది నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది నాకు కూడా ఇది వర్క్ అయింది అందుకే చెప్తున్నాను ఇంతకుముందు మన పాత వీడియోలు చూసుకుంటే ఓన్లీ ఇంగ్లీష్ టైటిల్స్ మాత్రమే ఇచ్చేవాడిని కానీ ఇప్పుడు ఇంగ్లీష్ మరియు తెలుగు రెండు భాషలు ఉపయోగించి నేను నా వీడియో టైటిల్స్ రాస్తున్నాను టైటిల్స్లో తెలుగుతో పాటు ఇంగ్లీష్ వాడడం వల్ల మన ఎస్ఈఓకి కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే యూట్యూబ్ సర్చ్ బార్లో తెలుగులో సెర్చ్ చేసే వాళ్ళ సంఖ్య కూడా కొంచెం తక్కువే చాలామంది ఇంగ్లీష్లోనే ఎక్కువగా సెర్చ్ చేస్తారు సో అందుకే నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే మీ వీడియో టైటిల్స్లో ఇంగ్లీష్ మరియు తెలుగు మిక్స్ చేసి వాడి చూడండి క్లిక్స్ పెరుగుతుంటే ఇదే స్ట్రాటజీ కంటిన్యూ చేయొచ్చు మీరు మీ వీడియో టైటిల్లో తెలుగు వాడుతుంటే వీడియో అప్లోడ్ చేసే సమయంలో వీడియో లాంగ్వేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఆ వీడియో లాంగ్వేజ్ ఆప్షన్లో మీరు తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి అలా చేస్తే మన వీడియోని యూట్యూబ్ ఎక్కువగా తెలుగు ఆడియన్స్కి రికమెండ్ చేస్తుంది తర్వాత టిప్ వచ్చేసి టైటిల్స్లో ఎమోజెస్ వాడడం మీ టైటిల్కి సంబంధించిన ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ఉన్న ఎమోజీ వాడచ్చు దీనివల్ల మీ టైటిల్స్కి కొంచెం క్లిక్స్ పెరిగే అవకాశం ఉంటుంది ఇదైతే నేను పెద్దగా వాడలేదు కానీ వాడదామనే ఉద్దేశం అయితే ఉంది ఒకటి రెండు వీడియోలకు సంబంధించి నేను టైటిల్స్లో ఎమోజీస్ వాడాను ఎమోజీస్ వాడాలి అన్నాం కదా అని టైటిల్ నుండి ఎమ్ఓజీస్తో నింపేయకండి ఎందుకంటే అలా మరీ ఎక్కువగా ఎమోజీస్ వాడితే అది ట్యాక్స్ ప్యామింగ్ వయోలేషన్ అవుతుంది కాబట్టి మీరు మీ వీడియో టైటిల్లో ఎమోజీస్ వాడాలనుకుంటే ఒకటి లేదా రెండు మాత్రమే వాడుకోండి అంతకు మించి వాడకండి ఓకే ఈ టిప్స్ ఉపయోగించి మీరు మీ వీడియో టైటిల్స్ మంచిగా రాయండి నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఎన్ని రకాల టైటిల్స్ మనం ఉపయోగించవచ్చు అవి ఏంటి అనేది చూద్దాం అది కూడా ఒక యూట్యూబ్ క్రియేటర్కి చాలా బాగా ఉపయోగపడే వీడియో అవుతుంది ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇలాంటి మరెన్నో వీడియోలు మన ఛానల్లో చూడాలనుకుంటే నా ఫేస్ కనుక యూట్యూబ్లో ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు ఇద్దరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో కింద మళ్ళీ తర్వాత వీడియోలు కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్